హలో అండి, నమస్తే. మనం ఈరోజు పైనాపిల్ ప్లాంట్ని ఎలా పెంచాలో తెలుసుకుందాం. వెల్కమ్ టు అర్బికా గార్డెన్. ఇదేనండి పైనాపిల్ ప్లాంట్ పైన పిలక. ఇది దీన్ని ఈ లేయర్స్ ఉన్నాయి కదా, ఈ లేయర్స్ని వన్ బై వన్ ఇట్లా తీసేయాలండి. ఒక 3 లేయర్స్ వరకు తీసేయాలి. ఇది మనకు బయట ఇప్పుడు ఫ్రూట్ షాప్లలో కూడా ఇది మనకు దొరుకుతుంది. వాళ్ళు దీన్ని తీసి పడేస్తారు కదా, దాన్ని తెచ్చుకొని కూడా మనము ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ మనం పైనాపిల్స్ ఇంటికి కొనుకొచ్చుకున్నా కూడా దానికి ఇలా పిలకలు వస్తాయి. ఈ పిలకలను మనం తీసి దానిపైన ఒక 3 లేయర్స్ వరకు తీసేయాలి. ఇలా తీసేయాలి 3 లేయర్స్ వరకు. త్రీ లేయర్స్ తీసాక మనం దీన్ని ఒక గ్లాస్ తీసుకోవాలి. ఇలా ఇది కనబడే వరకు మనము ఇది కొంచెం కనబడాలండి. ఇది కనబడితేనే మనకు రూట్స్ అనేది డెవలప్ అవుతాయి. రూట్స్ అనేది ఇలా మనం ఇలా తీయడం వల్ల రూట్స్ అనేది డెవలప్ అవుతుందండి. మనకు ఒక గ్లాస్ డిస్పో గ్లాస్ ఉంటుంది కదండి, దానిలో కొంచెం వాటర్ పోసుకొని దానిలో ఈ పైనాపిల్ని ఇలా వేయాలి. ఇలా వేసి ఆఫ్టర్ ఒక 10 డేస్ తర్వాత దీనికి రూట్స్ అనేది ఇందులో నుంచి డెవలప్ అవుతుందండి. డెవలప్ అయినాక మనము ఒక 10 డేస్ దీన్ని ఇలానే వాటర్లో ఉంచి పెట్టాలండి. 10 డేస్ తర్వాత చూడండి ఇలా రూట్స్ వచ్చాయి. దీన్ని మనం ఒక కుండీలో పెట్టుకుంటే సరిపోతుంది. రూట్స్ ఇలా డెవలప్ అయినాక మనం కుండీలో పెట్టుకుంటే సరిపోతుంది. మట్టి కంపోస్ట్ కలిపిన మట్టి మిశ్రమాన్ని మనం ఒక కుండీలో వేసి పెట్టుకోవాలి. అదే ఒక 1 మంత్ తర్వాత కొంచెం పెద్దగా పెరుగుతుందండి మట్టిలో పెట్టాక. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత ఇలా చెట్టు ఇలా పెద్దగా పెరుగుతుందండి. నేను దీన్ని ఒక చిన్న నేను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టానండి ప్రస్తుతానికి. దీన్ని మార్చి నేను దీన్ని ఎలాంటి డబ్బాలో పెట్టాలంటే ఒక 10 లీటర్స్ బకెట్ సరిపోతుందండి. 10 లీటర్స్ కుండి సరిపోతుంది. దానికి మట్టి అనేది మనకి కంపోస్ట్ మట్టి కొక్కపిట్ కలిపిన మిశ్రమాన్ని పెడితే సరిపోతుందండి. దీనికి కొంచెం ఫర్టిలైజర్స్ కొంచెం ఎక్కువనే వేయాలి. వేస్తే మనకు త్వరగా గ్రోత్ అనేది కనబడుతుంది. దీన్ని మనం ఒక 10 లీటర్స్ బకెట్లో పెట్టినాక అసలు దీనికి పైనాపిల్ అనేది ఒక 1.5 ఇయర్ పడుతుందండి రావడానికి. చాలా టైం తీసుకుంటుంది పైనాపిల్ రావడానికి. దీన్ని మనం 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా పెంచుకోవచ్చు. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్.